హే ఫుడీస్, వెల్కమ్ టు మిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ, దొండకాయ మెంతి కారం. మీరు ఒక్కసారి తిన్నారంటే ఈ కర్రీ మీ టాప్ లిస్ట్లో చేరిపోతుంది, అంతే, అంత బాగుంటుంది. తృప్తిగా భోజనం చేస్తారు ఇది చేసిన రోజున. అసలు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు, అందరినీ మెప్పించేయచ్చు, అంత బాగుంటుంది. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోండి. ఈ పప్పులు ఎంత బాగా వేపుకుంటే ఓపిగ్గా అంత రుచిగా ఉంటుంది కూర అని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకొని తీరాలి. హై ఫ్లేమ్ మీద వేపితే నువ్వులు త్వరగా వేగిపోతాయి, మెంతులు వేగవు, చేదుగా మిగిలిపోతుంది కూరలో అని గుర్తుంచుకోండి. ఇవి సగం పైన వేగాక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6-7 ఎండుమిర్చి వేసి ధనియాల్ని మిరపకాయల్ని ఎర్రగా రోస్ట్ చేసుకోండి. ఈ కూరకి కారం వేయరు, మీకు కారం అంతా ఎండుమిర్చి నుండే రావాలి, కాబట్టి మీకు తగినట్లుగా మిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి. ఇవి బాగా వేగాక దింపి చల్లార్చి పొడి చేసుకోండి. సగం పైన పొడయ్యాక గోలీ సైజు చింతపండు వేసి పొడి చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/4 కప్పు నూనె వేడి చేసుకోండి. అందులో 1/4 కిలో లేత దొండకాయ చీలికలు వేసుకోండి. ఇందులోనే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు వేపుకోండి. 4 నిమిషాల తర్వాత చెమ్మ తగ్గుతుంది, అప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దొండకాయలు మగ్గి ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దొండకాయలు బాగా వేగాక అప్పుడు పల్లీలు నువ్వుల పొడి వేసి బాగా కలిపి మరో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్కకి పొడి బాగా పడుతుంది. ఈ పొడి వేశాక దొండకాయ కూర వేగుతుంటే ఇల్లు ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. దింపే ముందు 1 రెబ్బ కరివేపాకు వేసి దింపుకోండి. ఈ పొడి మేము ముందే తయారు చేసి ఉంచుకొని ఈ కూర చేసుకోవచ్చా అనే డౌట్ మీకు రావచ్చు. ఉంచుకోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే అసలు రుచి అని మాత్రం గుర్తుంచుకోండి. ట్రస్ట్ మీ, ఇది మీకు ష్యూర్గా నచ్చేస్తుంది. మరి నా మాట మీద మీరు నమ్మకం ఉంచి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.